हाय फ्रेंड्स, वेलकम टू वीकेंड फार्मिंग। नेनु मी अर्षद्। ई रोजु नेनु तीसुकुन्न टापिक वच्चेसि अंदरू चाला रोजुल नुंचि वेट चेस्तुन्न मोस्ट इंपार्टेंट थंबनेल चूसे उंटारु, वैक्सीनेशन शेड्यूल अंडि। ए वैक्सीन्स एप्पुडु वेसुकोवाली नेनु ऑलरेडी चेसानु वीडियोस, अदि चूसे ओपिक कूडा चाला मंदिकि लेदु। बट मीरु आ वीडियोस चूडकपोते मीकु आ प्रॉब्लम वच्चिंदि अनि तेलवडं अनेदि चाला कष्टमैपोतुंदि। ఎందుకురా అంటే కొన్ని కొన్ని సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే, ఇదే సింప్టమ్ వేరే వైరల్ డిసీజెస్లో కూడా ఉంటాయి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నేను అన్ని ఇవి ఏమంటారు అన్ని వీడియోస్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి గోత్రు అవ్వండి. ఇక్కడ కూడా కొన్ని చెప్తాను నేను, ఎందుకంటే చెప్పకుండా నేను డైరెక్ట్గా వ్యాక్సినేషన్ గురించి చెప్పలేను, చెప్పకూడదు కూడా అది. సో చెప్తాను, దాన్ని మీరు ఫాలో అయిపోండి. పాయింట్ టు పాయింట్ నేను క్యాలెండర్ కూడా పెట్టను. సో కొంతమంది క్యాలెండర్ పెట్టండి అన్న అనేసి అంటున్నారు. క్యాలెండర్ పెట్టేస్తే మీకు ప్రాబ్లం, మెయిన్ టార్గెట్ చూడండి. ప్రాబ్లం వచ్చిందని మీకు ఎలా తెలియాలి? ఇప్పుడు పీపీఆర్ అటాక్ అయింది, పీపీఆర్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి తెలియాలి కదా మినిమమ్. ఇప్పుడు ఏదైనా హెచ్ఎస్ వచ్చింది, హెచ్ఎస్లో మీకు మ్యాక్సిమం ఇష్యూస్ అర్థం అసలు తెలియవు, తెలియకుండానే అనిమల్స్ చనిపోతుంటాయి. ఎఫ్ఎండి ఉంది, ఎఫ్ఎండిలో వచ్చే కొన్ని సిమ్టమ్స్ పీపీఆర్లో కూడా వస్తాయి. ఓకే, బ్లూ టంగ్లో వచ్చే కొన్ని సిమ్టమ్స్ పీపీఆర్లో కూడా వస్తాయి. ఇలా కొన్ని కొన్ని మ్యాక్సిమం ఒకే సిమ్టమ్స్ వేరే దీంట్లో కూడా వస్తాయన్నమాట. సో అందుకనేసి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది కొంచెం క్లియర్గా కొంచెం ఎక్కువగా చేస్తాను. మీరు పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకొని దాన్ని ఫాలో అయిపోతే మంచిది. లేదు మళ్ళీ ఎందుకంటే ఒకదాని ప్లేస్లో ఇంకొకటి చేసుకుంటే నష్టపోయేది మీరే, నాకేం అవ్వదు. నేను అనిమల్ని చూస్తేనే ఈ ప్రాబ్లం ఏందనేది నాకు అర్థమైపోతుంది. మీరు ఎవరన్నా చాలామందిని అడుగుతుంటే వీడియో పెట్టండి, ప్రాబ్లం మాత్రం చెప్పేసి వద్దు, నాకు వీడియో కావాలి, వీడియో చూస్తే నాకు అనిమల్ బిహేవియర్ని చూసి నాకు అర్థమైపోతుంది పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పేసి. సో అందుకనేసి అడుగుతాను. సో ఫస్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి పీపీఆర్ అండి. పీపీఆర్ ఏమైంది ఈ సంవత్సరం 2019-20 నవంబర్లోనే స్టార్ట్ అయిపోయింది. ఆల్ ఓవర్ ఇండియా, నార్త్ ఇండియా నుంచి స్టార్ట్ అవుతూ వచ్చింది. వైరల్ డిసీజెస్ అండి ఇవి, గాలి త్రూ వస్తాయి, గాలి త్రూ ప్రబులుతాయి అన్నమాట. మీ చుట్టుపక్కల, మీ షెడ్ మీ అనిమల్స్ ఉన్న చుట్టుపక్కల 50 కిలోమీటర్ దూరంలో ఏదన్నా ఫామ్లో కానీ ఏదన్నా అనిమల్లో కానీ పీపీఆర్ ఉంటే గాలి త్రూ వచ్చేసి మీ అనిమల్స్కి అటాక్ అయిపోతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అరే నా దగ్గరలో 10 కిలోమీటర్లో లేదు, 50 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నా కానీ వస్తుంది. సంతల నుంచి పోతూ ఉంటే ఎవడన్నా తీసుకొచ్చేసి మేపడానికి దింపుతారు. ఈ చెన్నై నుంచి పెద్ద పెద్ద లారీలు వాళ్ళు వాళ్ళ దాంట్లో ఉన్నా కానీ అవి అక్కడ నిలబడి యూరిన్ పోస్తాయి, టాయిలెట్ చేస్తాయి, అన్నీ చేస్తాయి. మన అనిమల్స్ అక్కడికి వెళ్ళి గ్రేస్ చేస్తాయి, అంటేస్తుంది. సో ఈ ఇలాంటివన్నీ ఉంటాయి. పీపీఆర్ ఎప్పుడు వేసుకోవాలి? నవంబర్లో వేసేసుకోండి. నవంబర్లో పీపీఆర్ కంప్లీట్ అయిపోవాలి, నవంబర్, అట్లీస్ట్ నవంబర్ ఎండింగ్ కన్నా. ఎందుకంటే మీకు ఎప్పుడు స్టార్ట్ అయిపోతుందో చెప్పలేదు, డిసెంబర్ నుంచి ఎప్పుడైనా మీకు పీపీఆర్ అనేది అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. పీపీఆర్ వ్యాక్సిన్ వ్యాలిడిటీ 3 సంవత్సరాలు ఉంటుంది. కరెక్ట్గా కోల్డ్ టెంపరేచర్ అన్నీ మెయింటైన్ చేసి తీసుకొచ్చి వేస్తే మీ అనిమల్స్కి 3 ఇయర్స్ ఉంటుంది. ఈ మోస్ట్లీ బ్రీడింగ్ అనిమల్స్ మన దగ్గరే ఉంటాయి కాబట్టి వీటికి ఉంటుంది, కానీ ఏదైతే ఫ్యాట్నింగ్ ఉంటాయో మన దగ్గర ఉండవు. అయినప్పటికీ మేము ఏం చేస్తామంటే ఎవ్రీ ఇయర్ పీపీఆర్ వ్యాక్సిన్ వేయిస్తాం. సేఫ్ సైడ్ చెప్పలేము, రిస్క్ తీసుకోలేను నేను. నాకు ఒక్క అనిమల్ చనిపోయినా కానీ 10,000 దాని నుంచి వచ్చే పిల్లలు మొత్తం నష్టపోతాను నేను. సో దానికోసం ఏం చేస్తానంటే ఎవ్రీ ఇయర్ నవంబర్ వచ్చింగ్ రాగానే నేను పీపీఆర్ వ్యాక్సిన్కి వెళ్ళిపోతాను. కోల్డ్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. పీపీఆర్ వ్యాక్సిన్ ఏంటి? పీపీఆర్ వ్యాక్సిన్ వచ్చేసి లైవ్ వైరస్ అంటారు. 2 బాటిల్స్ వస్తుంది, ఒకటి స్టెరైల్ వాటరు, ఇంకోటి వచ్చేసి లైవ్ వైరస్ ఉండేది చిన్న బాటిల్. ఈ చిన్న బాటిల్ని ఖచ్చితంగా డీప్ ఫ్రీజ్లోనే పెట్టాలి. మీరు తెచ్చేటప్పుడు కూడా ఐస్ ప్యాకెట్స్ ఇస్తాడు వాడు, ఐస్ ప్యాకెట్స్లో పెట్టి తీసుకురావాలి. తీసుకొచ్చి డైరెక్ట్గా అట్లా పెట్టాలి. కానీ దాంతోపాటు పెద్ద బాటిల్ ఒకటి వస్తుంది 100 ml, ఆ బాటిల్ మాత్రం నార్మల్ ఫ్రీజర్లోనే పెట్టుకోవాలి, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, డీప్ ఫ్రీజ్లో పెట్టకూడదు. ఇది పీపీఆర్ వ్యాక్సిన్. నెక్స్ట్ వ్యాక్సిన్ ఏంటి? నవంబర్లో అయిపోయింది పీపీఆర్, టైం ఉంది మనకు. కానీ ఒక నెల డిసెంబర్ ఎండింగ్ అంతా మీరు ఏం చేస్తారంటే షీప్ పాక్స్ కానీ గోట్ పాక్స్, గోట్ అయితే గోట్ పాక్స్, షీప్ అయితే షీప్ పాక్స్, 2 డిఫరెంట్ ఉన్నాయి. నేను దాని మీద కూడా వీడియో చేశాను, దాంట్లో కూడా చెప్పాను, డోసేజ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. షీప్ అండ్ గోట్ ఫామ్లో డోసేజ్ డిఫరెంట్ ఉంటుంది. సో
అది చేయించేసుకోండి. అది కూడా లైవ్ వైరసే. అది కూడా చిన్న బాటిల్ వస్తుంది, పెద్ద బాటిల్ వస్తుంది. చిన్న బాటిల్ డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలి, పెద్ద బాటిల్ నార్మల్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. మిక్సింగ్ చేసేటప్పుడు ఇంట్రా డర్మల్ అంటారు, అదేమంటారు, చెవు మీద సన్న పొరకి ఇస్తారనమాట. ఆ పొరకి ఇచ్చినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, కొన్ని అనిమల్స్కి ఇన్ఫెక్షన్ అయిపోతుంది అక్కడ. అందుకని మీరు చూసుకొని ఉండాలి, డైలీ చూసుకోనండి. ఒక వారం రోజుల వరకు ఏదన్నా రక్తం అలాంటి చిన్న చిన్న అయి ఉంటే దానికి టించర్ అయోడిన్తో క్లీన్ చేసుకొని చేసుకుంటే మీకు అది సాల్వ్ అయిపోతుంది. లేదు అనేసి మేము వదిలేస్తే ఈగలు కూర్చొని దాన్ని రంధ్రాలుగా చేసేస్తుంది, బొక్కలు పడిపోతాయి, మళ్ళీ సేల్కి వచ్చినప్పటికీ మీకు ప్రాబ్లం అయిపోతుంది. సో అది రెండే రెండు వ్యాక్సిన్స్, లైవ్ వైరస్కి పాక్స్ అండ్ ఇది, అదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో పాయింట్ మర్చిపోయానండి, ఏంటంటే గోట్ పాక్స్ ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజ్లో ఎలా అనిపిస్తుందంటే ఇది ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ మాదిరిగా ORF అనేసి ఒకటి వస్తుంది అనిమల్స్కి ఈ మార్చ్ ఈ మంత్లో. అదేంటి, తడి మీద మేసినప్పుడు, అంటే మంచు పడిన మీద మేసినప్పుడు. సో అలా అనిపిస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. పాక్స్ మీద వీడియో చేసాను, చూసుకోండి. అండ్ PPR గురించి కూడా ఒకటి చెప్పడం మర్చిపోయాను. PPRలో 4-5 సింప్టమ్స్ ఉంటాయి, అంటే 4-5 రకాల రోగాలు ఇది వస్తాయన్నమాట. ప్యూర్ నిమోనియా, ఫుల్ దగ్గు, జలుబు, హై టెంపరేచరు, ఫుట్ అండ్ మౌత్లో వచ్చినట్లుగా మూతి లోపల పుండ్లు, చిగుళ్ళకి పుండ్లు, అండ్ గాలికుంటలో వచ్చినట్లుగా, FMDలో వచ్చినట్లుగా కాళ్ళగట్టలకి ప్రాబ్లమ్. సో మీరు దీంట్లో మినిమం 2-3 సింప్టమ్స్ మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి, అలా కనుక్కోవాలి. నేను ఇప్పుడు చెప్తున్నా కానీ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో పాక్స్ కూడా చెప్పాను. సో ఇప్పుడు పాక్స్ అయిపోయింది, మళ్ళీ డిసెంబర్ జనవరికి అంతా మీరు పాక్స్ వేసేసుకున్నారు. PPR అయిపోయింది నవంబర్ ఎండింగ్లో, డిసెంబర్ ఎండింగ్ జనవరి 1st లోపల పాక్స్ వేసేసుకోండి. పాక్స్ మీకు ఎక్కువగా కనిపించేది చూడండి, వైరల్ డిసీజెస్ ఖచ్చితంగా ఇదే నెలలో కనిపిస్తాయని కాదు, అప్పుడప్పుడు మధ్యలో కూడా కనిపిస్తాయి, కానీ తక్కువ మోతాదులో కనిపిస్తాయి. కానీ ఈ సీజన్లో ఎక్కువ మోతాదులో కనిపిస్తాయి అన్నమాట. సో మనకు మ్యాక్సిమం పాక్స్ వచ్చేసి ఫిబ్రవరి మార్చి మంత్లో ఎక్కువగా కనిపిస్తుంది, చాలామంది కేసులు అప్పుడు రిజిస్టర్ అవుతాయి. అలా అనేసి వేరే సీజన్లో రాదా అంటే నేను జూన్ జూలైలో కూడా చూసినట్టు ఉన్నాయి, కొంతమందికి అటాక్ అయినాయి ఒకటి రెండు అనిమల్స్కి. అట్లా వైరల్ డిసీజెస్, ఈ వైరల్ డిసీజెస్లో ప్రతి ఒక్క అనిమల్ మీరు PPR అయినా సరే, పాక్స్ అయినా సరే, నేను నెక్స్ట్ చెప్పి ఏదైనా సరే, మీరు అనిమల్ని ఐడెంటిఫై చేస్తేనే అనిమల్ని వేరే అనిమల్స్తో, హెల్దీ అనిమల్స్తో సపరేట్ చేసేయాలి, విడిచేసి పెట్టేయాలి. లేదు అంటే ఒకదానికొకటి అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలేస్తాయి. మీరు అదే ఫస్ట్ ఇనీషియల్లోనే తీసేసుకొని పక్కన పెట్టేస్తే మీకు కొంచెం టైం ఉంటుంది, కొంచెం గ్యాప్ ఇస్తుంది మీరు ట్రీట్మెంట్ చేసుకోవడానికి, లేదంటే వ్యాక్సిన్ వేసుకోవడానికి మీకు కొంచెం టైం ఉంటుంది అన్నమాట. సో పాక్స్ అయిపోయింది, నెక్స్ట్ మనకి ఇప్పుడు గ్యాప్ ఉందండి, ఎండాకాలం కూడా వస్తుంది. మంచిగా ఎండాకాలంలో అనిమల్స్ చాలా హెల్దీగా ఉంటాయి, చాలా బాగా పెరుగుతాయి కూడా, బాగా తింటాయి, బాగా పెరుగుతాయి. కొంచెం ఎండకి హీట్ స్ట్రోక్కి పడకుండా చూసుకోండి. హీట్ స్ట్రోక్ మీద ఇంకో వీడియో చేస్తాను, దీంట్లో సరిపోదు, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈటీ వేస్తాం. ఈటీ ఎప్పుడు, వర్షాకాలానికి ముందు. ఈటీ ఎవ్రీ 6 మంత్స్కి వేసుకుంటే మంచిది, కానీ 6 మంత్స్కి ఒకసారి అట్లీస్ట్ వర్షాకాలానికి ముందు ఖచ్చితంగా వేసుకోవాలి. అవుట్ గ్రేజింగ్ వెళ్ళేవైనా, ఫామ్లో ఉండేవైనా, ఏవైనా సరే, ఎందుకంటే ఈటీ ఓన్లీ తొలకరి గడ్డితోనే రాదండి. ఎక్కువ గ్రెయిన్స్ తినేసినా, ఎక్కువ అదే దాణా పెట్టేసినా, ఎప్పుడన్నా బై మిస్టేక్ తినేసినా ఈటీ అనేది అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 6 మంత్స్కి ఒకసారి వేసుకోవడం మంచిది ఈటీ. అలానే సేమ్ ఇంకోటి ఏంటంటే, సో మేజర్గా ఈ ఎండాకాలం అంతా డ్రైగా ఉండేసి అనిమల్స్ పచ్చిక లేకపోవడం వల్ల ఒక్కసారిగా వర్షం పడిన 10-15 రోజులకి 20 రోజులకంతా మంచి తొలకరి గడ్డి ఎక్సలెంట్గా కనిపిస్తుంది, గ్రీన్ కనిపిస్తూనే అటాక్ చేస్తాయి. అటాక్ చేస్తే ఎక్కువగా బాగా బలంగా ఉన్న మందలో బలంగా ఉన్న పిల్లనే ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది అంటారు అనమాట. ఎందుకంటే బాగా తినేస్తుంది అది, లోపలికి వెళ్ళిన తర్వాత గ్యాస్ ఫామ్ అయిపోతుంది, టాక్సిన్స్ అంటారు, టాక్సిన్స్ ఫామ్ అయిపోయి దీనికి మనం ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉండదండి. పాక్స్కి చేసుకోవచ్చు, PPR వచ్చినా కాపాడుకోవడానికి ట్రై చేసుకుని కాపాడుకోవచ్చు, కానీ ఈటీకి మనం అలా చేయలేం. ఈటీ మీద కూడా మంచి వీడియో చేశాను, అన్ని లింక్స్ కింద పెడతాను, ఒకసారి డీటెయిల్గా చూడండి. నేను ఇక్కడ మొత్తం చెప్పలేను ఎందుకంటే చాలా టైం అయిపోయింది, మేబీ రెండో పార్ట్ కూడా చేయాల్సి వస్తుంది ఏమో, ఎందుకంటే ఇప్పటికే 9 మినిట్స్ అయిపోయింది నేను చెప్పుకుంటూ వచ్చి. సో ఈటీకి మనకు ట్రీట్మెంట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉండదు కాబట్టి ఎవ్రీ 6 మంత్స్కి వేసేసుకోండి, ఏం లేదు. ఆ వ్యాక్సిన్ అది చాలా సింపుల్. అండ్ 2 మంత్స్ పిల్ల నుంచి కూడా వేయొచ్చు, నేను మా ఫామ్లో 2 మంత్స్ పిల్ల నుంచి వేస్తాను. నేను ఇంతకుముందు అంటే ప్రతి వ్యాక్సిన్కి ఒక వ్యాలిడిటీ ఉంటుందండి, అంటే ఇంత ఏజ్ పిల్లకే వేయాలని చెప్పేసి, కానీ ఈటీ ఒక్కటి వేసుకోవచ్చు మీరు, కొంచెం ఎక్కువ ఇదైనా కానీ వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో 10 మినిట్స్ ఆల్మోస్ట్ దాటేసింది ఫ్రెండ్స్. నేను ఏం చేస్తానంటే ఇంకా 3 వ్యాక్సిన్స్ ఉన్నాయి, అవి 3 కాదు ఇంకా ఉన్నాయి, కాకపోతే వాటిలో ఏవి ఇంపార్టెంట్ అవి మాత్రమే చెప్తాను. నెక్స్ట్ వీడియో
పార్ట్ టూ అనేసి వదులుతాను, అది చూడండి బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే కొంచెం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ అది ఎక్స్ప్లెయిన్ చేయకపోతే కన్ఫ్యూజన్లో తప్పులు చేస్తారని చెప్పేసి నా బాధ అంతే. సో నెక్స్ట్ వీడియో కూడా దీని తర్వాత వదులుతాను, మేబీ రేపు.